దేవతి దేవుని ప్రశస్తమైన నామానికే మహిమ. దేవుని యొక్క ప్రత్యక్షత మందిరమా మందస అనే వివరణ చూడండి. మత్తయి సువార్త 27:50 మనకి ఇలా కనబడుతుంది. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచిను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను. అయితే మొదటిగా బండలు బద్దలాయెను అనే సందర్భాన్ని మనం వాడుకున్నాం. ముందుగా మనం గమనించవలసింది యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసింది గొల్గొతా అనే కొండపైన, అనగా అదే కొల్వరి కొండ. దానినే మనం కపాలము అనబడిన స్థలముగా లేఖనాల్లో చూడొచ్చు. అనగా ఈ స్థలాన్ని కపాలం అనబడిన స్థలము లేదా గొల్గొతా కొండ లేదా కల్వరి కొండ అని మూడు రకాలుగా మనం పిలుచుకుంటున్నాం. అయితే రాన్ వాట్సన్ అనే వ్యక్తి ఈయన పురావస్తు శాఖ పరిశోధకుడు. అయితే ఈ రాన్ వాట్సన్ అనే వ్యక్తి ఈ గొల్గొతా కొండ దగ్గర పరిశోధనలు జరిపి ఒక మర్మాన్ని బయలుపరిచాడు. ఈ రాన్ వాట్సన్ ప్రయోగాలు చేస్తూ యేసుక్రీస్తు సిలువ వేయబడిన స్థలము నుండి 20 మీటర్ల లోతులో ఒక అద్భుతాన్ని ఆయన చూశాడు. సిలువ వేయబడిన స్థలం నుండి 20 మీటర్ల లోతులో ఒక బాక్స్ వంటి వస్తువును ఆయన గమనించాడు. అది దేవదూతలచే రక్షించబడుచున్నట్లుగా చూశాడు. అయితే దాని వద్దకు వెళ్ళి పరిశీలించగా రక్తంతో తడవబడి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నందున తెలితెలిగా ఉన్న యొక్క రక్తాన్ని గ్రహించి పరిశోధన నిమిత్తము ల్యాబ్కు తీసుకువెళ్ళి ఆ యొక్క రక్తాన్ని గురించి వాళ్ళు పరీక్షిస్తారు. రాన్ వాట్సన్ తీసుకువచ్చిన రక్తంతో వారు పరిశోధనలు చేస్తూ ఉండగా ఒక అద్భుతాన్ని వారు గమనించారు. సాధారణంగా మనిషి యొక్క రక్తంలో, మనిషి యొక్క శరీరంలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. 1 X క్రోమోజోమ్స్ అంటారు, 2 Y క్రోమోజోమ్స్ అంటారు. ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి మగవారి నుండి పొందుకునే క్రోమోజోమ్స్ని ఎక్స్ క్రోమోజోమ్స్ అంటారు. ఆడవారి నుండి పొందుకునే క్రోమోజోమ్స్ని వై క్రోమోజోమ్స్ అంటారు. ఇలా ఈ విధంగా రక్తంలో, శరీరంలో 46 క్రోమోజోమ్స్ ప్రతి ఒక్క మనుషుల్లోనూ ఉంటాయి. ఈ రాన్ వాట్సన్ తీసుకొచ్చిన రక్తాన్ని వారు పరిశీలించి చూడగా కొన్ని విచిత్రాలను వారు చూశారు. సాధారణంగా మనుషులో ఉండవలసిన క్రోమోజోమ్స్ కన్నా ఈ రక్తంలో చాలా తక్కువ ఉన్నవి 24 క్రోమోజోమ్స్. అయితే దీనిలో 23 క్రోమోజోమ్స్ కూడా తల్లి నుంచి వచ్చిన క్రోమోజోమ్సే, కానీ 1 క్రోమోజోమ్ మాత్రమే అది తండ్రి నుంచి వచ్చినది కాదు, అలాగనే తల్లి నుంచి వచ్చినది కాదు, కానీ ఏదో ఆ క్రోమోజోమ్లో వింతను వారు గమనించారు. అదే దైవ కణంగా మనం గమనించగలం. ఈ విచిత్రము రాన్ వాట్సన్ బృందాన్ని, సైంటిస్టుల బృందాన్ని అందరినీ కూడా విచిత్రపరిచింది. అయితే చివరకు అన్ని ప్రయోగాలు అయిన తర్వాత వీళ్ళు నిర్ధారించిన విషయం ఏమిటంటే ఆ రక్తము యేసుక్రీస్తుని రక్తము, ఆ యొక్క పెట్టే మందసము, ఆ కల్వరి కొండ సిలువకు 20 మీటర్ల లోతులో ఉన్నది, ఈ మందసము నుండి పైనుండే సిలువ వరకు కూడా ఒక చీలిక ఏర్పడినట్లు వాళ్ళు చూశారు. అదే ఇందాక మనం చదువుకున్న వాక్యం ప్రకారము మత్తయి సువార్త 27:7 బండలు బద్దలాయని, యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు బండలు బద్దలైననే వాక్యాన్ని ఇందాక మనం చదువుకున్నాం. అయితే బండలు బద్దలయ్యనప్పుడు, యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు ఒక సైనికుడు వచ్చి బల్లెముతో యేసుక్రీస్తు యొక్క ప్రక్కలో పొడిచి చూడగా నీళ్లును రక్తమును కారెను అని మనం గమనించగలం. అంటే దాదాపు యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్తాన్ని, నీరుని, అంటే ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా తారబోసాడు అని గమనించవచ్చు. అయితే ఆ నీరును రక్తమును కరగా అవి ఈ చీలిక గుండా వచ్చి ఈ మందసాన్ని అభిషేకించినట్లు, రక్తముతో అభిషేకించినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి స్థానిక ప్రభుత్వం వారు ఆ యొక్క గొల్గొతా కొండని భద్రపరిచి గొల్గొతా స్థలాన్ని ప్రాముఖ్యపరిచి ఇది రాన్ వాట్సన్ ఇచ్చినటువంటి వివరణ. అయితే గమనించినట్లారా, రక్తమే పాప పరిహార నిమిత్తము చెందించవలసినది ఏంటంటే రక్తమే కనుక, రక్తము ద్వారానే ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు తుడిచిపెట్టాడు కనుక ఈ రక్తము చేత యొక్క మందసాన్ని అభిషేకించడం జరిగిందని మనం గ్రహించుకోవాలి. మరి మందసం ఏంటి అని మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండంలో 25:8 ఈ విధంగా మనకు ఒక దేవుని లేఖనం కనబడుతుంది. నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపును అని ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు సెలవిస్తాడు. ఎందుకనగా దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవడానికి, ప్రజలతో ప్రత్యక్షపరచుకోవడానికి, ఇజ్రాయేల్ ప్రజలతో ప్రత్యక్షపరచుకోవడానికి పరిశుద్ధమైనటువంటి ఒక స్థలమును, మందసమును నిర్మించమని ఇజ్రాయేల్ ప్రజలకు వివరిస్తారు. ఈ యొక్క మందసాన్ని తుమ్మకర్రను, దానిమ్మ కర్రను ఉపయోగించుకొని వెండితోను, బంగారముతోను ఈ యొక్క మందసాన్ని తయారు చేస్తారు. దీని యొక్క పొడుగు 2.5 మూరలు, వెడల్పు 1.5 మూర,
ఎత్తు 1.5 మూరలతో ఒక మందసాన్ని తయారు చేస్తారు. అయితే మందసంలో ఏమేమి ఉన్నాయని మనం గమనించినట్లయితే, దేవుడు తాను తన ప్రజల కొరకు స్వయంగా ఇచ్చినటువంటి పదయాజ్ఞల పలకలను, అలాగే దేవుడు తాను నాయకుడిగా ఎదగడానికి నడిపించడానికి తన ప్రజలు నడిపించడానికి ఒక ఆయుధని, ఒక కర్రను, అలాగే తన ప్రజలు ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి దేవదూతలు తినేటువంటి ఒక మన్నాను దేవుడు కురిపిస్తాడు. ఆ యొక్క మన్నాను ఒక పాత్రలో తీసుకొని ఆ యొక్క మందసంలో ఇలా దేవుడు తను ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి కొన్ని కొన్ని వస్తువులను ఆ యొక్క మందసంలో ఉంచుతారు. దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవడానికి ఏర్పాటు చేయమైనటువంటి ఒక మందసాన్ని తయారు చేయాలంటే, ఎంత పరిశుద్ధమైన మందసాన్ని తయారు చేయాలని నిర్గమకన 37వ అధ్యాయంలో ఒక అతను మనం గమనించవచ్చు. ఆయన పేరు బెజలీలు. ఈ బెజలీలు చేతనే ఈ యొక్క మందసం తయారు చేయబడుతుంది. అయితే ఈ యొక్క మందసం ఎక్కడ ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క మందసాన్ని ఎక్కడ ఉంచాలి, ఎవరి వద్ద ఉంచాలి అని మనం చూసినట్లయితే, దేవుడు తను మాట్లాడడానికి, ప్రజలు ప్రార్థించుకోవడానికి, బలియర్పణలు ఇవ్వటానికి, సమస్త కార్యాలు జరిగించడానికి కూడా ప్రత్యక్షపు గుడారాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రత్యక్షపు గుడారాలు 3 భాగాలుగా మనకు కనపడతాయి. ఎలా అంటే, మొదటిది ఆవరణము. ఈ ఆవరణంలో పరిశుద్ధముగా వచ్చి బలులు ఆచరించి ప్రార్థనలు జరిగించుకునే ప్రదేశాన్ని ఆవరణం అంటారు. రెండవ భాగము పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలము తెరలతో కప్పబడి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు, ప్రవక్తులు మాత్రమే వచ్చి దేవునితో మాట్లాడుకునే సందర్భాన్ని ఒక పరిశుద్ధ స్థలంలో మనం గమనించవచ్చు. ఈ 2వ భాగమే పరిశుద్ధ స్థలం. మిగిలిన 3వ భాగము అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలమునకే దేవాదిదేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఈ యొక్క అతి పరిశుద్ధమైన స్థలములోనే ఈ మందసాన్ని ఉంచడం జరుగుతుంది. కోవి చిత్తాన్ని మనం కూడా గమనిస్తే, మొదట మనం చదువుకున్న లక్ష్యం 50వ వచనంలో లేఖనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణ విడిచను, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చిన్నిగెను అనే మాట కూడా మనం అక్కడ చూడవచ్చు. ఈ దేవాలయపు తెరలు ఎక్కడ ఉంటాయి, పరిశుద్ధ స్థలముచే కప్పబడి ఉంటాయి. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి తెరలను పైనుంచి కింద వరకు కూడా రెండుగా చీనిపోయి, అంటే దేవాతి దేవుడు చనిపోయినప్పుడు ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి తెరలు రెండుగా చీలడం మనం గమనించవచ్చు. దేవుని ప్రత్యక్షత ప్రజల వద్ద ఉండాలంటే, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజలతో ఉండాలంటే, ఈ మందసం ఆ ప్రజలతో ఉండి తీరాలి. ఈ మందసం మీద ప్రజలు ఆధారపడుతూ ఉండాలి. ఉన్నతమైన శక్తిని దేవుడు తన ప్రజలతో ప్రత్యక్ష